समाज संघी कारण मैं नि मुख्यमंत्री गारिनी राइस मिलर्स असोसिएशन चीफ मिनिस्टर रिलीफ फंड अंदे सदर्भंग बापट संबंधी अंशाल आंदोलन प्रस्ताव दाँटो प्रधानमंत्री मैं फोर लेन रोड बाईपास एनएच बाईपास फोर लेन दी मैं गतलोड़ नुकना ऐक्चुअल नागू लाइन अवसर कोसम लैंड एक्विजिशन जी बट सैंक्शन मटकू टू लेन के उ दाद राबो अवसर दृष्टि पेको फोर लेन मार्चाल प्रयत्न मदलपेटा मरी आ क्रम मुख्यमंत्री गारी लटर राय जी आये नेशनल हाईवे अथॉरिटीज़ की गवर्नमेंट ऑफ इंडिया की रिकमेंड चेयनि बापट्ल बाईपास रोड फोर लेन रोड कंसीडर चेयनि गौरव मुख्यमंत्री गारिनि वातपूर्वक जी आये नि मरी दी गवर्नमेंट की रास्तू ने को अभी दी रिकमें फोर लेन की रिकमेंड आयन गवर्नमेंट ऑफ इंडिया की पंपस्टे सो प्रत्येक आयन की सदर्भ में कृतज्ञता प्रत्येक सामवेश दींट प्रधानमंत्री अंश मैं अड़गा फोर लेन रिकमेंड इधी राबे रोज लाइफ लाइन कावस्ता बाईपास अद ग्रोथ कॉरिडोर किजुलाइज़ मन प्रयत्न जिला वाली जिला वे डेवलपमेंट का वोटने पात टाउन बापट्ला दी मन वाइडनिंग एक्व प्रज इबंधी पैस्थिंदी उबी वील वरकू टाउन प्लांग निबंधन की सरपोन टाउन प्लांग अमल जो प्रसंट रिक्वर्मेंट अवसर होने टाउन मिसू भविष्य अवसर कोसम दाने बाईपास रोड मन मेन दृष्टिपे टाउन प्लांग जो बहुत उद्देश्य तो प्रत्येक आ पक् शांडी साइल कास्ट आफ कंस्ट्रक्षन तक वोटने दृष्टि पेकोनी बाईपास मरी विस्तरी दत्येक मरी श्रद्ध चूप जी दिना गौरव मुख्यमंत्री गारु रास्तू मनमेवते लाइन दीकोनी अवसर एपड़े चेयर दाद नेवते लाइन दीपा अभी प्रत्येक सूर्यलंक और टूरिस्ट डेस्टिनेशन का अभिवृद्धि क्रम में अलग एयरफोर्स स्टेशन पार्ट रिक्वायरमेंट दा तो जिला अने प्रधान अंश दस्तावित जी दाँ आये एकीकृत अदे आये गवर्नमेंट ऑफ इंडिया की रास्ट लड़ जगनमोहन रेड्डी गारु दाने प्रस्तावस्तू अभी नितिन गडकरी की रास्ट लटर आये प्रस्ताव दिस कनेक्शन इट इज टू इनफॉर्म दैट बापट्ला इज एन हिस्टोरिक टाउन एंड आल्सो द हेड क्वार्टर्स ऑफ पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी दिस टाउन इज एक्टिवली बीइंग कंसीडर्ड फॉर मेकिंग इट द हेड क्वार्टर्स ऑफ द न्यूली प्रपोज्ड डिस्ट्रिक्ट एंड राइट अने मन को पॉजिटिव मन अभी जिला अने अंश दिशा मन चुने प्रयत्न मरी आये विषयानी मेन काबी गुड न्यूज का नीन भावस्ना दीने षेर चुस्कने उदेश दी प्रस्ताव अलगे दी
రకాలుగా అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఆల్మోస్ట్ లైక్ మన నియోజకవర్గానికి సంబంధించి 48 మంది మరి ఇవాళ అక్కడ సెంటర్లో ఉండటం జరిగింది. కొంతమంది తెనాలి కొన్ని వినుకొండ నుంచి కూడా ఆ ఏరియా విషయం కూడా వచ్చి ఉన్నారు. ఇనీషియల్గా మనం జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా బయట స్టార్ట్ చేస్తున్న సెంటర్ మన దగ్గర కాబట్టి ఎక్కువ మంది మన దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు తర్వాత తెనాలి మిగతా నష్టపోయిన ఏరియాలు కూడా డెవలప్ చేస్తారు. సో బయట వాళ్ళని కాకుండా బాపట్ల వరకు ఏదైనా ఎప్పుడు ఇబ్బంది ఉన్నా బాపట్లకు అందుబాటులో ఉండేట్టుగా బాపట్ల పరిసర ప్రాంతాల్లో బాపట్ల కాన్స్టిట్యూన్సీకి అందుబాటులో ఉండాలని వీలైనంత వరకు బయట వాళ్ళని తీసుకోకుండా దీని వరకే పరిమితం చేయడం కూడా అడిగాం. దాని మీద కూడా జిల్లా కలెక్టర్ డైరెక్షన్స్ ఉంది. ఫార్చునేట్లీ మనకు వచ్చిన ఒకటే ఒక కేసు కళ్ళపాలనకి సంబంధించి, అతను కూడా పుల్లారెడ్డి ఈజ్ డూయింగ్ వెరీ వెల్, బాగా రికవర్ అవుతూ ఉన్నాడు. విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు, చాలా స్పీడ్గా రికవర్ అవుతున్నాడు, ఊహించిన దానికన్నా బెటర్గా రికవర్ అవుతున్నాడు. మరి అతనికి సంబంధించిన కానీ సెకండ్ డేస్లో కానీ పొన్నూరుకి సంబంధించినటువంటి ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆ కేసు అన్నింటిలో దాదాపుగా 75% నెగిటివ్ వచ్చాయి. ఇంకొక 25% ఈరోజు సాయంత్రానికి, ఈరోజు నైట్ రేపు ఆ రిపోర్ట్స్ కూడా వస్తాయి. దాదాపు ఒకసారి రాగానే దాన్ని కూడా తెలియజేస్తాను. ఇప్పుడు ర్యాపిడ్ టెస్టుల కింద మనం ఏదైతే రెడ్ జోన్ కింద ప్రకటించి ఉన్నటువంటి తిమ్మారెడ్డిపాలెం ఆ ఏరియాని దాదాపు హౌస్ టు హౌస్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీలైనంత ఆల్రెడీ మనం ఆరెంజ్ జోన్లోకి వచ్చాం, అక్కడ థింగ్స్ ఆర్ వెరీ అండర్ కంట్రోల్, దాన్ని ఆరెంజ్ జోన్ కింద మార్చారు. ఒకసారి ర్యాపిడ్ టెస్ట్లు వచ్చాక ఒకసారి క్లియర్ చేసుకుంటే మనం ఇంకొంచెం బెటర్గా డీల్ చేయొచ్చు. మరొకసారి ప్రజల్ని మీ ద్వారా కోరుకుంటాను, ఎక్కడ కూడా నిర్లక్ష్యం వద్దు. ఇప్పటికీ బాపట్ల పరిస్థితి బాగానే ఉంది, చాలామంది బాధ్యతగా ఉంటూ ఉన్నారు, ఇంకా కొద్దిమందిలో ఇంకా నిర్లక్ష్యం కనబడుతుంది. దయచేసి ఉదయాన్నిచ్చేటువంటి సమయం చాలా నిత్యావసర వస్తువుల కోసం అత్యవసరంగా రావాల్సిందే తప్పించి కాలక్షేపానికి దయచేసి ఎవరు బయటికి రావద్దు, వచ్చే సమయం కాదు ఇది, ఇంకొంచెం జాగ్రత్తగా ఉందాం. దయచేసి 3 మే వరకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందో దాని ప్రకారం మనం ఖచ్చితంగా పాటిస్తాం. అందరూ కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు పరిమితమైంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా దాదాపు వచ్చేవారు తెలుసుకొచ్చాయి, ఇంకొక 1 వీక్లో దాదాపుగా అయిపోతాయి. Yeah!